శ్రీకాకుళం గల స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు కిల్లి కృపారాణి మాట్లాడారు. స్వాతంత్రం రాకముందు 1931 లో భారతదేశంలో తొలిసారిగా బీసీ జనగణన జరిగిందని తెలిపారు. బీసీల అభ్యున్నతకై సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆమె అన్నారు. राष्ट्र असेंबली मन अंदर 1931 अंटे स्वातंत्र भारत देश पाकिस्तान बांग्लादेश कल देश बीसी जनगणना जरिगिंदि. स्वातंत्र प्रति 10 संवत्सराल वरकु जनाभा जनगणना जरिगिनप्पटिकी एस्सी एस्टी बीसी मैनारिटी कुलालकु मात्रमे जरुगुतुंदि गानी बीसी जनाभा लेक्कलु मात्रं ई रोज वरकु तेललेदु. अयिते राष्ट्रानिकि संबंधिंचिन मेधावुलु गानी దేశానికి సంబంధించిన మేధావులు గాని బీసీ జనగణన జరగాలి. సమాజంలో సగభాగం పైన ఉన్న బీసీలు రాజ్యాధికారాలను దూరమవుతున్నారు, వివక్షకు గురవుతున్నారు. బీసీ జనగణన జరగాలి అనేది ఒక లాంగ్ స్టాండింగ్ డిమాండ్. దీన్ని ఆలోచన చేసి ఎట్టి పరిస్థితుల్లో బీసీ జనాభా లెక్కలు తేలాలని ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాల తరపున, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో 80 నుంచి 85% ఉన్న బీసీ వర్గాల తరపున ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా వారి కృతజ్ఞత వందనాలు మన జిల్లా నుంచి తెలియజేస్తా ఉన్నాం. బీసీ కులాల వారికి సంబంధించి ప్రతి ఏటా 15,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతాను, 5 ఏళ్లలో 75,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి దానికి కూడా కట్టుబడి ఉన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటే అందులో 6 జిల్లా పరిషత్ చైర్మన్ వారు బీసీ కులాల వారు. రాష్ట్ర శాసనమండలిలో 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది ఎమ్మెల్సీలు బీసీ కులాలకు చెందిన వారు. రాష్ట్ర వ్యాప్తంగా 196 ఏఎంసీలు ఉంటే అందులో 80 పైబడి ఏఎంసీలు బీసీ కులాల వారు. దేవాలయ కమిటీలో సగభాగం బీసీ కులాల వారు. మున్సిపల్ కార్ చైర్మన్ 24 మంది ఉంటే అందులో 40 మంది బీసీ కులాల వారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద మహానగరాలకు, విశాఖపట్నం లాంటి మహానగరాలకు బీసీ కులాల వారికి మేయర్ గా చేర్పించే విధానం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది రాష్ట్రం ఉన్న టైలర్స్ గాని, నాయి బ్రాహ్మణ్స్ గాని, రజకులకు గాని 10,000 రూపాయలు పారితోషికం ఇస్తున్నారు. వారందరూ బీసీ కులాలకు చెందిన వారే. అదే విధంగా చేనేత కార్మికులకు ప్రతి ఏటా 25,000 రూపాయలు ఇచ్చే విధానం, వారు కూడా బీసీ కులాలకు చెందిన వారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్, బీసీల ఐక్యత. జై జగన్, జై జై జగన్, జగన్మోహన్ రెడ్డి గారి ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.